डियर स्टूडेंट्स मनम बिजनेस ला व्यापार न्याय शास्त्रमु बीकॉम फाइनल ईयर फिफ्थ सेमिस्टर वालक संबंधी सब्जेक्ट लो उन्नाम इंतक मुंदु क्लास लो मीकु सिलबस चेप्पडम जरिगिंदी अदि सिलबस मीरु ओकसारि गमनिंचोच्चु మొదటి యూనిట్ లో భారత కాంట్రాక్ట్ చట్టం 1872 కు సంబంధించిన పరిచయం ఉన్నది. రెండవ యూనిట్ లో భారత కాంట్రాక్ట్ చట్టం 1872 గురించి ఉంది. మూడవ యూనిట్ లో సేల్ ఆఫ్ గూడ్స్ యాక్ట్ అంటే వస్తు విక్రయ చట్టం గురించి ఉన్నది. నాలుగవ యూనిట్ లో ట్రేడ్ మార్కులు కాపీరైట్లు పేటెంట్లు వాటికి సంబంధించిన చట్టం ఉన్నది. ఇక ఐదవ యూనిట్ లో ఐటి చట్టం ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం ఉన్నది, పర్యావరణ పరిరక్షణ చట్టం ఉన్నది, అవి వాటికి సంబంధించినది ఉన్నది. వాటికి సంబంధించినది అంశాలు ఉన్నాయి. మనం మొదటి యూనిట్ లో ఉన్నాం. మొదటి యూనిట్ స్టార్ట్ చేయడం జరిగింది. వ్యాపార చట్టము అంటే ఏంటో మనం ఇంతకు ముందు క్లాసులో చూసాం. ప్రవర్తనను క్రమబద్ధం చేసే ఉద్దేశంతో ప్రభుత్వం ప్రవర్తనా నియమావళిని రూపొందించి ప్రజల నడవడికను ప్రజల ప్రవర్తనను ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని క్రమబద్ధం చేసేది న్యాయశాస్త్రము అని మనం నేర్చుకున్నాం. ఈ న్యాయశాస్త్రం అనేది స్థిరంగా ఉండదు. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క విధమైన చట్టాలు ఉన్నాయని చెప్పుకున్నాం. అట్లనే ఈ న్యాయశాస్త్రంలో ఒకే దేశంలో ఉన్న న్యాయశాస్త్రంలో కూడా పరిస్థితులకు అనుగుణంగా సాంఘిక అవసరాలకు అనుగుణంగా మార్పు చేయడం జరుగుతుంది అనేది నేర్చుకున్నాం. ఈ న్యాయశాస్త్రం దేని మీద ఆధారపడి ఉంటుంది అనే అంశాన్ని చూసాం. ప్రజల యొక్క కోరికలు సాంప్రదాయాలు ఆచార వ్యవహారాలు మొదలైన అంశాలపై న్యాయశాస్త్రం ఆ దేశంలోని న్యాయశాస్త్రం ఆధారపడి ఉంటుంది అని మనం చూసాం. ఈ అంశాలు మనం నేర్చుకోవటం జరిగింది. ఇక ఈరోజు కాంట్రాక్ట్ భారత కాంట్రాక్ట్ చట్టానికి సంబంధించిన విషయాలు చూద్దాం. సరే, భారత కాంట్రాక్ట్ చట్టానికి ఆధారం ఏంటి అనేది చూద్దాం ముందుగా. అంటే మన దేశంలో కాంట్రాక్ట్ చట్టం ఏర్పడడానికి దోహదపడిన అంశాలు ఏమిటి, దేని దేని మీద ఆధారపడి మన దేశంలో ఈ కాంట్రాక్ట్ చట్టాన్ని ఏర్పాటు చేశారు అనేది పరిశీలిస్తే మీ అందరికీ తెలిసిన విషయం ఏమిటంటే మన దేశాన్ని ఎన్నో సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు. కాబట్టి భారత వ్యాపార న్యాయ శాస్త్రానికి ప్రధానంగా ఇంగ్లాండ్లో ఉన్న సామాన్య న్యాయశాస్త్రము ఇంగ్లాండ్లో ఉంది. అది ప్రధానమైన ఆధారంగా ఉన్నది భారత న్యాయశాస్త్రానికి. భారత న్యాయశాస్త్రానికి ఆధారమైన అంశాలను మనం పరిశీలిస్తున్నాం. భారతదేశంలోని న్యాయశాస్త్రానికి ప్రధానంగా ఆధారం బ్రిటిష్ ప్రభుత్వము రూపొందించిన ఇంగ్లాండ్లో ఉన్న సామాన్య న్యాయశాస్త్రము ప్రధానమైన కారణంగా ఉంది. ఎందుకంటే మన దేశాన్ని ఎన్నో సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు కాబట్టి సహజంగానే మన దేశం మీద వాళ్ళ యొక్క ప్రభావం ఎన్నో రంగాలలో ఉన్నది. అట్లా మన న్యాయశాస్త్రం మీద ప్రధానమైన ప్రభావం బ్రిటన్ ప్రభుత్వానికి ఉన్నది. అంటే ఇంగ్లాండ్లోని చట్టాల యొక్క ప్రభావం మన దేశం న్యాయశాస్త్రం మీద ఉన్నది. ఇక ధర్మసూత్రాల యొక్క ఆధారంగా మన దేశంలో న్యాయశాస్త్రం రూపొందించడం జరిగింది. ఇంగ్లాండ్లో సామాన్య న్యాయశాస్త్రానికి అదనంగా ధర్మసూత్రాలను కూడా రూపొందించడం జరిగింది. ఈ ధర్మసూత్రాలు దేని ఆధారంగా రూపొందించారంటే న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులను ఆధారంగా ఈ ధర్మసూత్రాలు ఏర్పడినాయి. అంటే కొన్ని సందర్భాలలో రెండు పార్టీల మధ్యన కొట్లాటలు అయ్యి కోర్టుకు వెళ్ళినట్లయితే
న్యాయమూర్తులు తీర్పుని ఇవ్వడం జరుగుతుంది, ఎవరిది కరెక్ట్ ఎవరిది తప్పు అనేది. అటువంటి సందర్భంలో న్యాయమూర్తి ఏ దేన్నైతే ఒప్పుగా భావించి తీర్పు ఇవ్వటం జరిగిందో అదే తర్వాత కాలంలో ధర్మంగా పరిగణించడం అనేది జరుగుతుంది. సో ఆ విధంగా న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులను ఆధారంగా చేసుకొని ఈ ధర్మ సూత్రాలను తయారు చేయటం జరిగింది. కాబట్టి భారత న్యాయశాస్త్రానికి ధర్మ సూత్రాలు కూడా ఒక ఆధారం. తర్వాత ప్రజలలో ఉన్న ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు దీని ఆధారంగా న్యాయశాస్త్రం రూపొందుతుంది. ఏ దేశంలోనైనా సరే ఆచార వ్యవహారాలు తరతరాలుగా వస్తుంటాయి, ఒక తరం నుంచి ఇంకొక తరానికి వస్తుంటాయి, అవి న్యాయశాస్త్రానికి ఆధారంగా ఉంటాయి. అతనే సాంప్రదాయాలు కొన్ని మనం సహజంగానే నెరవేరుస్తూ ఉంటాం. ఏ సమాజంలోని సాంప్రదాయం ఆ సమాజానికి ప్రత్యేకంగా ఉంటుంది. సాంప్రదాయం అంటే గతంలో నుంచి ఏదైతే మంచి అని భావించటం జరుగుతున్నదో దానిని నెరవేరుస్తూ ఒక తరం వస్తుంది, దాన్ని ముందు తరాల వాళ్ళు కూడా కొనసాగిస్తుంటారు. ఇవన్నీ ఆచార వ్యవహారాలు సాంప్రదాయాలు అని పిలవటం జరుగుతుంది. అవి న్యాయశాస్త్రానికి ఒక ఆధారంగా ఉంటాయి. తర్వాత శాసనరూప న్యాయశాస్త్రం. శాసనరూప న్యాయశాస్త్రం అంటే మీకు తెలుసు గతంలో చట్టాలు అన్నీ కూడా రాజులు చేసేవాళ్ళు, కానీ ఇప్పుడు రాజరికం అంతరించిపోయింది. చాలా దేశాల్లో చాలా రాజ్యాల్లో రాజులు లేరు. ఇప్పుడు చట్టం ఎవరు చేస్తున్నారు? ఆయా దేశాల్లోని పార్లమెంటు కానీ లేదా అసెంబ్లీ కానీ, రాష్ట్రాల్లోని పార్లమెంట్ కానీ లేదా దేశంలోని అత్యున్నతమైన రాజ్యాంగబద్ధమైన వ్యవస్థ అయినటువంటి పార్లమెంటులో కానీ ఈ న్యాయాల యొక్క రూపకల్పన జరుగుతోంది. ఆ విధంగా శాసనరూప న్యాయశాస్త్రం పార్లమెంటు దేన్నైతే చట్టాలుగా రూపొందించిందో, అసెంబ్లీ దేన్నైతే ఏ రాష్ట్రాల్లోనైతే అసెంబ్లీలు ప్రత్యేకమైన చట్టాలు రూపొందించుకున్నావో వాటి ఆధారంగా న్యాయశాస్త్రం అనేది రూపొందించడం జరిగింది. ఇక చివరిగా న్యాయశాస్త్రానికి ప్రధానమైన ఆధారం ఇంకొక ఆధారం ఏమిటి అంటే గతంలో ప్రకటించిన న్యాయస్థాన తీర్పులు. మనం ఇంతకుముందు అనుకున్నాం ఒక కోర్టులో న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులకు లోబడి తర్వాత అంశాలు రూపొందుతాయి, చట్టం రూపొందుతుంది అని. ఆ విధంగా గతంలో ప్రకటించబడిన న్యాయస్థానం తీర్పులను ఆధారం చేసుకొని ఈ న్యాయశాస్త్రం యొక్క రూపకల్పన జరుగుతుంది. అనగా మరొకసారి చెప్తున్నాను, గతంలో ఒక కేసును నిర్ణయించటకు గాను ఉపయోగించిన సూత్రాన్ని అదే స్వభావం కలిగిన భవిష్యత్తు కేసుకు ఉపయోగించడం. సో ఆ విధంగా చేయాలి అంటే ఇంకొక ముఖ్యమైన షరతు ఉన్నది, దీని ఉపయోగానికి గాను ఉన్న పరిస్థితులలో ఎటువంటి మార్పు కూడా ఉండకూడదు. గతంలో ఇద్దరి పార్టీల మధ్య ఏ విషయంలోనైతే విభేదం వచ్చిందో అదే విభేదము అదే పరిస్థితులలో భవిష్యత్తులో ఇంకొక రెండు పార్టీలకు మధ్య వచ్చినట్లయితే గతంలో ఇచ్చిన తీర్పుకు లోబడి భవిష్యత్తులో తీర్పు అనేది ఉంటుంది. సో ఈ విధంగా మనం ఈ అంశాలన్నీ కూడా న్యాయశాస్త్రానికి ఆధారములుగా ఉన్నాయి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, సామాన్య న్యాయశాస్త్రం, ధర్మసూత్రాలు, ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు, శాసనరూప న్యాయశాస్త్రం, న్యాయస్థానం యొక్క తీర్పులు, ఇవన్నీ న్యాయ శాస్త్రం రూపకల్పనలో ప్రధానమైన ఆధారాలుగా ఉన్నవి. మళ్ళీ ఒక్కసారి క్లుప్తంగా చెప్తున్నాను అన్నిటి గురించి చూడండి. సామాన్య న్యాయశాస్త్రం అంటే మన దేశంలో ఏదైతే న్యాయశాస్త్రం ఏర్పడిందో దానికి ప్రధానంగా బ్రిటన్ ప్రభుత్వం యొక్క న్యాయ సూత్రాలు కారణములుగా ఉన్నవి. మన దేశాన్ని ఎన్నో సంవత్సరాలు స్వాతంత్రానికి పూర్వం వాళ్ళు పరిపాలించి ఉన్నారు, కాబట్టి ఆయా దేశాల్లో శతాబ్దాలుగా ఉన్న అంటే ఇంగ్లాండ్లో శతాబ్దాలుగా వాడుకలో ఉన్న సాంప్రదాయాలు ఆచారాలు సామాన్య న్యాయశాస్త్రం అని పిలుస్తారు ఆ దేశంలో. ఇవి ప్రస్తుత న్యాయశాస్త్రానికి ఒక ఆధారంగా ఉన్నవి. ధర్మసూత్రాలు అంటే సామాన్య న్యాయశాస్త్రానికి అదనంగా ధర్మసూత్రాలను కూడా రూపొందించడం జరిగింది. ఇది కాలం గడిచిన కొద్దీ న్యాయశాస్త్రానికి సహాయ న్యాయశాస్త్రంగా ఉండటం జరుగుతున్నది.
దీనికి ప్రధానంగా న్యాయశాస్త్రం కారణం. దీనికి అనుబంధంగా వచ్చిన సూత్రాలు నియమ నిబంధనలు, ధర్మ సూత్రాలు. తర్వాత మన దేశంలో తరతరాలుగా ఉన్న ఆచార వ్యవహారాలు, సాంప్రదాయాలు న్యాయశాస్త్రానికి మద్దతుగా ఉన్నవి, దోహదం చేస్తున్నవి. భారతదేశంలోని సుప్రీంకోర్టు, వివిధ రాష్ట్రాల్లోని హైకోర్టులు ఆయా రాష్ట్ర పరిస్థితులకు అనుగుణంగా చట్టాలను రూపొందించడం జరిగింది. అవి న్యాయశాస్త్రానికి దోహదపడుతున్నవి. ఇక సుప్రీంకోర్టు తీర్పులు, హైకోర్టుల తీర్పులు, న్యాయమూర్తుల తీర్పులు భవిష్యత్తులోని న్యాయశాస్త్రానికి రూపకల్పనకు మనకు దోహదపడుతున్నది. కాబట్టి న్యాయశాస్త్రానికి ఆధారమైనవి ఇవన్నీ, ఇవంతా కూడా మనం చెప్పుకోవచ్చు. సో భారతదేశంలో న్యాయశాస్త్రము అనటానికి మనం వ్యాపార న్యాయశాస్త్రం అనే సబ్జెక్ట్ నేర్చుకుంటున్నాం. కాబట్టి ఈ వ్యాపార న్యాయశాస్త్రము ఆధారాలు ఏమిటి భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో అంటే ఇవన్నీ కూడా మనకు ఆధారములుగా ఉన్నవి అని మనం చెప్పుకోవచ్చు. ఇంకా ఒకసారి పరిశీలిస్తే మన వ్యాపార న్యాయశాస్త్రంలో ఎన్నో చట్టాల గురించి మనం చూడవలసిన అవసరం ఉంటుంది. దాంట్లో మొదటి రెండు యూనిట్లు కూడా భారత కాంట్రాక్ట్ చట్టం గురించి ఉన్నవి. ఇది చాలా ముఖ్యమైన చట్టం. భారత కాంట్రాక్ట్ చట్టం ఎప్పుడు ఏర్పడింది, భారత కాంట్రాక్ట్ చట్టంలో ఉన్న ముఖ్యమైన ఏర్పాట్ల గురించి మనం చూద్దాం. మీరు గమనించవచ్చు, భారత కాంట్రాక్ట్ చట్టం సెప్టెంబర్ 1, 1872 నా అమల్లోకి వచ్చింది. 1872లో దీన్ని రూపొందించడం జరిగింది. అంటే స్వాతంత్రానికి పూర్వమే, స్వాతంత్రానికి ముందే భారతదేశంలో కాంట్రాక్ట్ చట్టం అనేది ఉన్నది. ఇది అందరూ తప్పనిసరిగా గుర్తుపెట్టుకోవాల్సిన సంవత్సరం 1872. భారత కాంట్రాక్ట్ చట్టం ICA అని పేర్కొనటం జరుగుతుంది. ICA అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. మరి ఎప్పుడు ఎవరిని అడిగినా చెప్పాలి ICA అంటే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్. భారత కాంట్రాక్ట్ చట్టం 1872లో దీన్ని రూపొందించడం జరిగింది. సెప్టెంబర్ 1, 1872న దీనిని అమల్లోకి తేవటం జరిగింది. మీకు మీకు తెలుసు, పోయిన సంవత్సరానికి ముందు వరకు భారతదేశంలో ఏ చట్టం అన్నా ఏర్పడితే అది ఒక వాక్యం ఇచ్చేవాళ్ళ చట్టం ఏర్పడినప్పుడే. ఏమని అంటే జమ్మూ కాశ్మీర్ మినహా దేశమంతా వర్తిస్తుంది అని. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక స్వయం ప్రతిపత్తి ఉండే పోయిన సంవత్సరం వరకు, కానీ ఇప్పుడు అది లేదు కాబట్టి ఇది దేశమంతా వర్తిస్తుంది. కానీ 1872లో ఎప్పుడైతే దీన్ని ఏర్పాటు చేశారో ఈ చట్టం మొదట జమ్మూ కాశ్మీర్కు వర్తించకుండా ఉండే, ఇప్పుడు దేశవ్యాప్తంగా ఈ చట్టం వర్తిస్తుంది. మనం భారత కాంట్రాక్ట్ చట్టం హెడ్డింగ్ ఒకసారి పరిశీలిస్తే ఇక్కడ కాంట్రాక్టు అనే పదం ఉన్నది. కాంట్రాక్టు అనే పదాన్ని మీరు గమనించవచ్చు. కాంట్రాక్టు అంటే మనం సాధారణ పరిభాషలో, తెలుగులో మాతృభాషలో చెప్పాలి అంటే ఒప్పందము అంటాం. కానీ ఒప్పందానికి కాంట్రాక్టుకు చాలా తేడా ఉన్నది. అదేంటో పరిశీలిద్దాం. మన దేశంలో మీకు చెప్పాను కదా, 1 సెప్టెంబర్ 1872న భారత కాంట్రాక్ట్ చట్టం అమల్లోకి రావటం జరిగింది. కాంట్రాక్టును మనం తెలుగులో ఖచ్చితంగా ట్రాన్స్లేట్ చేస్తే ఒప్పందం అని పేర్కొనటం జరుగుతుంది. కానీ వాస్తవానికి కాంట్రాక్టుకు ఒప్పందానికి తేడా ఉంది. కానీ నిజ జీవితంలో మనం కాంట్రాక్టు అనే అనుకుంటాం, కాంట్రాక్టును ఒప్పందం అనే అంటాం. కానీ ఒప్పందానికి కాంట్రాక్టుకు కొన్ని తేడాలు ఉన్నాయి. చట్టం ఏం చెప్తుంది అంటే భారత కాంట్రాక్ట్ చట్టం 1872లో ఏర్పడిన చట్టంలోని సెక్షన్ 2 సబ్సెక్షన్ H దీని ప్రకారం అమలు పరచడానికి అవకాశం కలిగి ఉన్న ఒప్పందం కాంట్రాక్టు అనబడుతుంది. చూడండి, గమనించండి జాగ్రత్తగా ఒప్పందానికి కాంట్రాక్టు మధ్య తేడా. నేను క్లాస్ 2:40 తీసుకుంటా అని చెప్పా ఈరోజు. టైం ఏం చెప్పాను, 2:40 తీసుకుంటా అని చెప్పా. కానీ నాకు ఏదో వేరే అర్జెంట్ పని వచ్చింది. నేను 2:40 కాకుండా 3 స్టార్ట్ చేస్తున్నా అని మెసేజ్ పెట్టి 3 స్టార్ట్ చేసా అనుకోండి,
మీరు నాకు వ్యతిరేకంగా కోర్టుకు పోగలరా? పోలేరు. ఎందుకంటే మన మధ్యన ఉన్నది ఒప్పందం మాత్రమే, కాంట్రాక్ట్ కాదు. కాంట్రాక్ట్ లిఖితపూర్వకంగా ఉంటుంది, చట్టం చేత అమలు చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. కానీ ఇప్పుడు నేను చెప్పిన అంశం చట్టం అమలు చేయలేదు. నేను 240 అని చెప్పి మూడింటికి తీసుకోవచ్చు, నాలుగింటికి తీసుకుంటా అని కూడా మళ్ళీ మెసేజ్ పెట్టచ్చు. అక్కడ మన మధ్యన ఉన్నది కేవలం ఒప్పందం మాత్రమే, కాదు. కాంట్రాక్ట్ చట్టం ద్వారా తప్పనిసరిగా అమలు పరచడానికి అవకాశం ఉంటుంది. అది లిఖిత పూర్వకంగా ఉంటుంది, అంటే రాతపూర్వకంగా ఉంటుంది. కానీ నేను మీకు ఏం చెప్తున్నా, ఓరల్ గా చెప్తున్నా, నోటి మాటగా చెప్తున్నా, బాబు 240కి తీసుకుంటాను, మళ్ళా నోటి మాటకు ఒకరికి ఫోన్ చేసి 240కి నాకు వీలు పడట్లేదు, మూడింటికి తీసుకుంటా అని చెప్పాను అనుకోండి, మీరు కోర్టులో నాకు వ్యతిరేకంగా వెళ్ళడానికి అవకాశం లేదు. ఎందుకంటే మన ఇద్దరి మధ్యన ఉన్నది ఒప్పందం మాత్రమే, కాంట్రాక్ట్ కాదు. కాంట్రాక్ట్ అంటే అమలు పరచడానికి అవకాశం కలిగి ఉన్న ఒప్పందం. అమలు పరచడం అంటే దేని ద్వారా? కోర్టు ద్వారా. మనం ఇప్పటిదాకా న్యాయశాస్త్రం గురించి చూసాం. న్యాయశాస్త్రం ద్వారా, కోర్టు ద్వారా అమలు పరచడానికి అవకాశం కలిగి ఉన్న ఒప్పందాన్ని కాంట్రాక్టు అని పేర్కొనటం జరుగుతుంది. భారతదేశంలో ఈ కాంట్రాక్ట్ చట్టం 1 సెప్టెంబర్ 1872 నుంచి అమల్లోకి వచ్చింది. ఇక మీకు చెప్పాను కాంట్రాక్ట్ ఒప్పందానికి మధ్యన తేడాలు ఉన్నవి. ఒప్పందం అంటే వాగ్దానాలు మాత్రమే ఉంటాయి. చూడండి, కాంట్రాక్ట్ ఒప్పందం రెండు ఒకటే విధంగా మనం భావిస్తాం, కానీ ఒకటి కాదు. ఈ రెండింటి మధ్యన తేడాలు మీరు నోట్ చేసుకోండి. మళ్ళీ నేను అడుగుతాను, నేను ఏమేమి అడుగుతాను అంటే కాంట్రాక్టు అంటే ఏంటి, భారతదేశంలో కాంట్రాక్ట్ చట్టం ఎప్పుడు ఏర్పడింది, ఒప్పందము కాంట్రాక్టు రెండు ఒకటేనా, తేడాలేంటి, న్యాయశాస్త్రానికి ఆధారాలు ఏంటి, అన్ని విషయాలు అడుగుతాను. మీ నోట్స్ లో ఉండాలి నేను ఏదైతే చెప్తున్నానో. రన్నింగ్ నోట్స్ మెయింటైన్ చేయాలి. ఇప్పుడు చూడండి, మనం ఒప్పందానికి సంబంధించిన నిర్వచనాన్ని పరిశీలిద్దాం, కాంట్రాక్ట్కు సంబంధించిన నిర్వచనాన్ని కూడా పరిశీలిద్దాం, రెండింటి మధ్యన తేడా ఏమున్నది అనేది మనం గమనిద్దాం. చూడండి, ఒప్పందంలో రెండు పార్టీల మధ్య వాగ్దానం మాత్రమే ఉంటుంది. ఒక పార్టీ వాగ్దానం చేస్తుంది, నేను ఫలానా పని చేస్తాను అని. ఇప్పుడు నేను పొద్దున మీకు వాగ్దానం చేసినట్టు నేను 2:40 క్లాస్ తీసుకుంటా, 2:30 క్లాస్ తీసుకుంటా అని మెసేజ్ పెడతాను, కానీ మళ్ళా 2:40 తీసుకుంటా అని ఇంకొక మెసేజ్ పెడతాను. సో అక్కడ ఏం జరుగుతున్నది, నేను వాగ్దానం ఇస్తున్నాను మీకు, నేను వాగ్దానం చేస్తున్నా. అదే కాంట్రాక్టు, ఇది ఈ వాగ్దానం, నేను చేసిన వాగ్దానం చట్టం చే అమలు చేయలేము, నేను క్లాస్ తీసుకోకపోయినా మీరు కోర్టుకు పోలేరు. కానీ కాంట్రాక్టు అనేది చట్టం చే అమలు చేయదగ్గ వాగ్దానం. అంటే నేను ఏదైనా ఒక వ్యక్తి, రెండు పార్టీలు గుర్తుపెట్టుకోండి, ఒప్పందము లేదా కాంట్రాక్టులో ఖచ్చితంగా ఇద్దరు పార్టీలు ఉంటారు. ఒక పార్టీ వాగ్దానం చేస్తుంది, ఇంకొక పార్టీ వాగ్దానాన్ని తీసుకుంటుంది. నేను క్లాస్ తీసుకుంటాను అనేది నేను వాగ్దానం చేస్తున్నా, మీరు వాగ్దానం తీసుకుంటున్నారు నా దగ్గర నుంచి. క్లాసు తీసుకునేది నేను, మీరు నేర్చుకునేది మీరు నా దగ్గర నుంచి. ఇక్కడ రెండు పార్టీలు మన ఇద్దరం ఉన్నాం. ఇది చట్టం చేత అమలు చేయదగినది అయితే అది మన ఇద్దరి మధ్యన జరిగింది, కాంట్రాక్టు అవుతుంది. చట్టం చేత అమలు చేయలేకపోతే మన ఇద్దరి మధ్యన ఉన్నది ఒప్పందం మాత్రమే అవుతుంది, అది కాంట్రాక్ట్ కాదు. కాబట్టి రెండింటి మధ్యన ప్రధానమైన తేడా చూడండి, వాగ్దానం రెండింటిలో కూడా వాగ్దానం ఉంటుంది. ఒప్పందంలో వాగ్దానం ఉన్నది, కాంట్రాక్టులో కూడా వాగ్దానం ఉన్నది. కానీ ఒప్పందంలో ఉన్న వాగ్దానం చట్టం చేత అమలు చేయలేము, కాంట్రాక్టులో ఉన్న వాగ్దానం చట్టం చేత అమలు పరచగలము. నెక్స్ట్ తర్వాత తేడాలను మనం పరిశీలిస్తే, ఒప్పందం అనేది లిఖితపూర్వకంగా ఉండవలసిన అవసరం లేదు. లిఖితపూర్వకం అంటే రాతపూర్వకం, అక్కర్లేదు. నేను నోటి మాటగానే చెప్పాను, 2:40 క్లాస్ ఉంటుంది, మూడింటికి క్లాస్ ఉంటుంది, నాలుగింటికి క్లాస్ ఉంటుంది, నోటి మాటగానే చెప్పాను. అది లిఖితపూర్వకంగా అవసరం లేదు. కానీ కాంట్రాక్టు చట్టం ద్వారా అమలు చేయవలసిన అవసరం ఉంటుంది. చట్టం ఏమడుగుతుంది? సాక్ష్యం అడుగుతుంది. ఖచ్చితంగా రెండు పార్టీలలో ఒక పార్టీ తప్పు చేసింది, ఒక పార్టీ నేరం చేసింది, ఒక పార్టీ కాంట్రాక్ట్ను అమలు పరచలేదు,
మరి అటువంటప్పుడు ఏ పార్టీ అయితే అమలు పరచలేదో దానికి వ్యతిరేకంగా ఉన్న మరొక పార్టీ కోర్టుకు పోవాల్సిన అవసరం ఉంటుంది దాన్ని అమలు పరచడానికి అమలు పరిపించడానికి మరి అప్పుడు కోర్టు ఏమడుగుతుంది సాక్ష్యం అడుగుతుంది సాక్ష్యం ఎక్కడ దొరుకుతుంది రెండు పార్టీల మధ్యన ఒప్పందం వాగ్దానం లిఖిత పూర్వకంగా ఉంటేనే అది మనం కోర్టులో నిరూపించవచ్చు కాబట్టి కాంట్రాక్ట్ అనడానికి ఖచ్చితంగా లిఖిత పూర్వకంగా ఉండాలి రెండు పార్టీల మధ్యన వాగ్దానం ఇక ప్రతిఫలం ఈ ఒప్పందంలో ప్రతిఫలం అనేది ఉండవలసిన అవసరం లేదు కానీ కాంట్రాక్టులో ఖచ్చితంగా రెండు పార్టీల మధ్యన ప్రతిఫలం అవసరము మినహాయింపులు ఉన్నాయి అవి ఎప్పుడు మినహాయింపులు అవుతాయో మనం చూద్దాం కొన్ని సందర్భాలలో మీరు కొద్దిమంది మాట్లాడుతున్నారు అందుకని మిమ్మల్ని అందరినీ మ్యూట్ చేశాను క్లాస్ డిస్టర్బెన్స్ అవుతున్నది అందుకని మీ అందరినీ మ్యూట్ చేశాను మీ అందరి మాటలు వినపడకూడదు ఇక ప్రతిఫలము గుర్తుపెట్టుకోండి ఒప్పందంలో ప్రతిఫలం అనేది అక్కర్లేదు కానీ కాంట్రాక్టులో తప్పనిసరిగా అవసరం రెండు పార్టీల మధ్యన ఒప్పందము నెరవేరబడాలి అంటే రెండు పార్టీల ప్రతిఫలం అనేది అవసరము ఇక దానికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి మనం తర్వాత క్లాసులలో నేర్చుకుంటాం ఎటువంటి మినహాయింపులు ఉన్నవి అనేది ఇక చట్టం ఒప్పందం అనేది లిఖిత పూర్వకంగా ఉండదు కాబట్టి చట్టం జోక్యం చేసుకోలేదు ఎందుకంటే సాక్ష్యము ఎటువంటి విధంగా ఉండదు సాక్ష్యం దొరకదు కానీ ఈ కాంట్రాక్ట్ అమలు చేయకపోతే చట్టం అనేది జోక్యం చేసుకుంటుంది మనం ముందే అనుకున్నాం రెండింటికి మధ్యన తేడా ఉంది అని ఆ తేడా మీరు గమనిస్తే ఇది లిఖిత ఒప్పందం అనేది లిఖిత పూర్వకంగా ఉండని అవసరం లేదు అని అనుకున్నాం కానీ దీనికి లిఖిత పూర్వకంగా ఉండాలి అని మనం అనుకున్నాం కాబట్టి లిఖిత పూర్వకంగా ఉండదు ఒప్పందం అంటే రాతపూర్వకంగా ఉండదు కాబట్టి దీన్ని అమలు చేయటం అనేది చాలా కష్టం చట్టం జోక్యం చేసుకోలేదు కానీ ఇక్కడ చట్టం జోక్యం చేసుకునే అవకాశం ఉంటుంది ఎందుకంటే లిఖిత పూర్వకంగా ఉంటుంది ఏమైనా తప్పు జరిగితే తప్పనిసరిగా చట్టం జోక్యం చేసుకుంటుంది లిఖిత పూర్వకంగా ఉన్నది మనకు ప్రతిఫలం కూడా ఉన్నది కాబట్టి లిఖిత పూర్వకంగా ఉన్నది ప్రతిఫలం ఉన్నది చట్టం జోక్యం కూడా చేసుకునే అవకాశం ఉంటుంది కాంట్రాక్టులో కాబట్టి ఈ చట్టపూర్వకమైన నిబంధనలు కాంట్రాక్టులో పాటించవలసిన అవసరం ఉంటుంది అమలుపరచవలసిన అవసరం ఉంటుంది నోటి మాటగా చెప్తే కుదరదు కాబట్టి కాంట్రాక్ట్ అనేది తప్పనిసరిగా లిఖిత పూర్వకంగానే ఉండాలి ఇక కాంట్రాక్టు అనడానికి కొన్ని ఆవశ్యకాలు ఉన్నాయి అంటే ఏది పడితే అది కాంట్రాక్టు అనడానికి లేదు చట్ట ప్రకారం తప్పనిసరిగా కొన్ని అంశాలు పాటించవలసిన అవసరం ఉంటుంది దానినే క్రమబద్ధమైన కాంట్రాక్ట్ ఆవశ్యకాలు అని పేర్కొనటం జరుగుతున్నది ఏమేమి ఉండాలి అంటే కాంట్రాక్ట్ అనడానికి తప్పనిసరిగా ప్రతిపాదన అనేది ఉండాలి ప్రతిపాదన అంటే నేను ఒక పని చేస్తాను ఒక పని నెరవేరుస్తాను అని ఇతరులకు చెప్పటం రెండొక వ్యక్తికి చెప్పడాన్ని ప్రతిపాదన అంటాం అది తప్పనిసరిగా ఉండాలి కాంట్రాక్ట్ అనడానికి ప్రతిపాదనకు అనుబంధంగా ఉండేది స్వీకృతి నేను క్లాస్ తీసుకుంటాను అని చెప్పడం ప్రతిపాదన మీరు అందరూ అంగీకరించి ఇప్పటిదాకా ఎంతమంది అయితే వచ్చారో ఇప్పటిదాకా ఇంకా 12 మంది ఉన్నారు నేను కాకుండా మీ అందరూ నా ప్రతిపాదన ఏం చేశారు స్వీకరించారు సార్ క్లాస్ చెప్పండి అని సో ఈ విధంగా కాంట్రాక్టులో రెండు పార్టీలు ఉండటం జరుగుతుంది ప్రధానంగా కావాల్సింది ఏమిటి అంటే కాంట్రాక్టుకు ఆవశ్యకాల్లో మొట్టమొదటివి ప్రతిపాదన మరియు స్వీకృతి ఇవి లేకపోతే కాంట్రాక్టు అనరు ఒక పార్టీ ప్రతిపాదిస్తుంది నేను ఫలానా పని చేస్తాను అని ప్రతిపాదించడం జరుగుతుంది ఇంకొక పార్టీ దాన్ని స్వీకరిస్తుంది సరే చెయ్యండి అని కాబట్టి ఈ రెండు ప్రతిపాదన స్వీకృతి అనబడితే గుర్తుపెట్టుకోండి కాంట్రాక్టు క్రమబద్ధమైన కాంట్రాక్టు ఆవశ్యకాలు ఎందులోంచి పేర్కొనటం జరిగింది అంటే సెక్షన్ 10 భారత కాంట్రాక్ట్ చట్టం 1872లోని సెక్షన్ 10 ప్రకారం ఈ ఆవశ్యకాలు ఉన్నాయి వీటిలో ఏ ఒక్కటి మిస్ అయినా అది కాంట్రాక్ట్ కాదు కేవలం ఒప్పందం దగ్గర నిలిచిపోతుంది మీకు నేర్చుకున్నారు
ఒప్పందాన్ని చట్ట ప్రకారం అమలు చేయలేము కాంట్రాక్టును మాత్రమే అమలు చేయగలము కాంట్రాక్టుకు ఏవేవి అవసరమో సెక్షన్ 10 భారత కాంట్రాక్ట్ చట్టం 1872 లో పేర్కొనటం జరిగింది ప్రతిపాదన స్వీకృతి అనేవి ఉండాలి న్యాయాత్మకమైన ప్రతిఫలం ఉండాలి న్యాయాత్మకమైన ప్రతిఫలం అంటే ఒప్పందం కాంట్రాక్టుగా మారుటకు గాను తప్పనిసరిగా ప్రతిఫలం అనేది ఉండాలి ప్రతిఫలం లేనిచో కాంట్రాక్ట్ చెల్లదు ఒక వ్యక్తి వద్ద నుండి వేరే వ్యక్తికి లభించే ప్రయోజనాన్ని ప్రతిఫలం అంటాం ప్రతిఫలం అంటే ఏంటి ఒక వ్యక్తి దగ్గర నుంచి ఇంకొక వ్యక్తికి ఏదైనా ఒక ప్రయోజనం లభిస్తే దానిని ప్రతిఫలం అంటాం ఇప్పుడు చూడండి నేను క్లాస్ తీసుకుంటానని ప్రతిపాదించాను మీరు క్లాస్ వినడానికి స్వీకృతి తెలిపారు వచ్చారు క్లాస్ వింటున్నారు మీకు నా ద్వారా లభించేది ప్రతిఫలం నాకేమొస్తున్నది నాకు గవర్నమెంట్ ఇచ్చే జీతం ప్రతిఫలం మీరు నేర్చుకొని కొంత జ్ఞానాన్ని పొందడం అనేది మీ యొక్క ప్రతిఫలం కాబట్టి నా నుంచి మీరు పొందే ప్రయోజనము మీకు ప్రతిఫలం మీరు ఏం ప్రయోజనాన్ని పొందుతున్నారు ఒక సబ్జెక్ట్ వింటున్నారు అటువంటి ప్రయోజనం మీరు పొందుతున్నారు నేనేం ప్రయోజనం పొందుతున్నాను ప్రభుత్వం దగ్గర నుంచి జీతం తీసుకుంటున్నాను మీకు చెప్పడం వల్ల నాకు వచ్చే ఆత్మ సంతృప్తి ఉన్నది కాబట్టి ఇది అవసరం ప్రతిపాదన ఉండాలి స్వీకృతి ఉండాలి ప్రతిఫలం అనేది ఉండాలి అది న్యాయాత్మకమైన ప్రతిఫలం ఉండాలి న్యాయాత్మకమైన ప్రతిఫలం అంటే చట్టం ఆమోదించిన ప్రతిఫలమే ఉండాలి నువ్వు ఫలానా పని చేస్తే నేను నీకొన్ని పోయి చంపుతాను అంటే అది చట్టం అంగీకరించదు అది నేరం అవుతుంది ఒక దేశంలోని చట్టం ఏదైతే అంగీకరిస్తుందో అది తప్పనిసరిగా చేయవలసిన అవసరం ఉంటుంది అది మాత్రమే చూపించాలి అది మాత్రమే చేయాలి నేను ఇంకొకరిని పోయి పొడుస్తాను ఇది నీకు ప్రతిఫలం అవుతుంది అంటే చట్టం అంగీకరించదు ప్రతిఫలము న్యాయబద్ధంగా ఉండాలి నువ్వు ఫలానా పని చేస్తే నేను నీకు బ్రౌన్ షుగర్ అమ్మి పెడతాను బ్రౌన్ షుగర్ అనేది అమ్మకూడదు కొనకూడదు ఆ చట్ట ప్రకారం నేరం న్యాయపరంగా నేరం న్యాయ సమ్మతం కాదు కానీ ప్రతిఫలం ఏ విధంగా ఉండాలి అంటే న్యాయాత్మకమైన ప్రతిఫలం ఉండాలి న్యాయం ఆమోదించినది విధంగా ఉండాలి ఇక పార్టీలకు అర్హత ఉండాలి మనం అనుకున్నాం కాంట్రాక్ట్ లో తప్పనిసరిగా రెండు పార్టీలు ఉండటం జరుగుతుంది మీరు గమనించవచ్చు కాంట్రాక్ట్ అంటే ఖచ్చితంగా ఇద్దరు పార్టీలు ఉండాలి ఇతను కాంట్రాక్ట్ లో ప్రామిస్ చేస్తున్నాడు ఇతను ప్రామిస్ తీసుకుంటున్నాడు ఇద్దరు ఉన్నారు చూడండి ఇతను ప్రామిస్ చేస్తున్నాడు వాగ్దానం చేస్తున్నాడు ఇతను ఆ వాగ్దానాన్ని తీసుకోవటం జరుగుతున్నది ఈ రెండు పార్టీల మధ్యన అర్హత అనేది ఉండాలి అర్హత అంటే న్యాయశాస్త్రంచే నిషేధించబడకూడదు ఆ వ్యక్తి మైనర్ కాకూడదు న్యాయశాస్త్రంచే నిషేధించబడిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు వాళ్ళ గురించి మనం ముందు క్లాసులలో నేర్చుకుంటాం కాంట్రాక్ట్ కుదరాలి అంటే పార్టీలకు సరి అయిన అర్హత అనేది ఉండాలి మైనర్లు కాకూడదు పిచ్చి వాళ్ళు కాకూడదు చట్టం కొంతమందిని నిషేధించింది ఆ విధంగా నిషేధించిన వ్యక్తులు కాకూడదు వీళ్లకు కాంట్రాక్ట్ కుదుర్చుకోవడానికి అవకాశం ఉన్నది సో డియర్ స్టూడెంట్స్ ఈరోజు మనం కాంట్రాక్ట్ అంటే ఏంటో చూసాం కాంట్రాక్ట్ కు ఒప్పందానికి మధ్య తేడాను గమనించాం భారత కాంట్రాక్ట్ చట్టానికి న్యాయశాస్త్రానికి ఆధారమైన అంశాలను పరిశీలించాం సక్రమమైన కాంట్రాక్ట్ కు ఉండవలసిన ఆవశ్యకాలు ఏంటి సెక్షన్ 10 ప్రకారం మనం గమనిస్తున్నాం ఈ అంశాల గురించి మనం ఈరోజు చూడటం జరిగింది.